క్రీస్తు శిలువ శ్రమలను ధ్యానిస్తున్న మీ అందరికీ, గృహ నిర్బంధంలో ఉన్న ఆ క్రీస్తుయేసు పాఠం ధ్యానిస్తున్న మీ అందరికీ ఈ పవిత్ర వార శుభాశీస్సులు. నేడు నేను పంచగాయలు పొందిన ఈ శిలువ స్వరూపం ముందు నిలబడి మీకు ఆ పంచగాయాల దైవ సందేశాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాను. క్రీస్తుయేసు మన కోసం పొందిన దెబ్బలు శరీరంలో ఎక్కడా కూడా దెబ్బపడకుండా లేదు, గాయపడకుండా లేదు. అలా నుంచి అరికాలు వరకు ఆయన పొందిన దెబ్బలేంటి? మాటల దెబ్బలు, మాటల తూటాలు, కొరడా దెబ్బలు, మోసగింపు, బొంకు, కళ్ళపై ముళ్ళ కిరీటం, సిలువ మూత, ఇంకా ఎన్ని ఇలా సిలువ యాత్ర, సిలువ కింద పడటం, నమ్ముకున్న వారి మోసగించటం, ఇలా మనస్సుకు శరీరానికి తగిన గాయాలు, చివరికి 3 గంటల సేపు సిలువ మీద వేలాడటం, అటు మానవులు ఇటు దేవుడు కూడా ఆయన్ని తిరస్కరించినట్టుగా భావించి ఎలీ ఎలీ లమ్మా అని అరిచాడు, ఏడ్చాడు. నేను పొందిన బాధలు ఇన్ని ఉన్నాయి. ముఖ్యంగా పంచేంద్రియాలు, పంచగాయాలు అనేవి క్రీస్తు ఉత్థానమైన తర్వాత కూడా ఉంచుకున్నాడు. శరీరం నుండి తగిలిన గాయాలన్నీ కూడా క్రీస్తు ఉత్థాన శరీరం రూపాంతరం చెందింది. అవన్నీ కూడా రూపాంతరమయ్యాయి. కానీ ఈ పంచగాయాలను మాత్రం తాను ఉంచుకున్నాడు. అనేక ఉనికి, అనేక ఊపిరి ప్రజలు రక్షించటానికి తాను దేవునికి చూపించిన పంచగాయాలు మనుషులకు కూడా ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా, ఎన్ని విన్నా మారని వాళ్లకు, కరుడుగొట్టిన వాళ్లకు అర్థమవటానికి ఈ పంచగాయాల్ని మనకు ఉంచుకున్నాడు, మన కోసం ఉంచుకున్నాడు. మనకి ఈరోజు మనం ఈ ప్రవచనాన్ని యోషియా ప్రవక్త ఎంత చక్కగా చెప్పాడంటే 53వ అధ్యాయం చదవండి, పూర్తిగా చదవండి. క్రీస్తు మన కోసం పొందిన బాధలను, పొందబో బాధలను దీర్ఘదర్శనం ద్వారా అప్పుడే గాంచాడు. బైబిల్ నుంచి వింటూ యోషియా ప్రవక్త 53వ అధ్యాయం 1 వచనమే చదువుతాను, 5వ వచనం. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూర్చెను. క్రీస్తునామమును ప్రియులారా, మన పాప పశ్చాత్తాపం మొదటిది. క్రీస్తుని దెబ్బలు మనస్సులో, శరీరంలో, ఆత్మలో పొందిన గాయాలు. కానీ విని ఎరిగిన ప్రపంచంలో ఇలాంటి బాధలు పొందిన వాళ్ళు ఎవరూ లేరు. మరీ ముఖ్యంగా ఏ పాపం ఎరుగని, ఏ దోషం ఎరుగని అమాయకులు, ఆత్మీయులు. కనుక ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచంలో కొన్ని నిజాలు ఉంటాయి, అవి నమ్మలేము, నమ్మలేని నిజాలు, కానీ నమ్మకుండా ఉండలేము. అలాంటి నిజాలు క్రీస్తు పొందిన బాధలు చాలా ప్రాముఖ్యమైనవి. కనుక ఈనాడు యెషయా ప్రవక్తను ధ్యానిస్తూ మనం పంచగాయాలు, మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. ఆదిలో ఏదేను వలములో సైతాను మన పంచేంద్రియాల మీద దెబ్బ వేసింది. కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, స్పర్శ, ఈ 5 ద్వారా, ఈ 5 మనకు ద్వారాలు. ఈ ప్రపంచానికి మనకున్న ద్వారాలు, వీటి ద్వారానే మనకు సమాచారం అంతా వస్తుంది. వైరస్లన్నీ లోపలికి రావటం, మనల్ని వేధించటం, బాధించటం. కనుక పగిలిపోయిన ప్రపంచము, పడిపోయిన మానవాళి మన మనస్తత్వం, ఈ పంచేంద్రియాలు బాగా ఆ వైరస్ గురి కావటం వలన మనం మన ఆధీనంలో లేము. కనుక ఈ విధముగా మనకి ఈనాడు వైరస్, ఎన్నో వైరస్లు, స్వల్ప పాపాలు, సావైన పాపాలు, కరోనా లాంటివి పాప సంకీర్తనం ద్వారానే మామూలు చేతులు కడుక్కుంటే కొంత మురిగిపోతుంది, స్వల్ప పాపాలు పోతాయి. కానీ పాప సంకీర్తనం అనే ద్వారా మనం చేతులు ఎలా కడుక్కోవాలి, సబ్బుతో, శానిటైజర్తో, ఈ విధముగా
దూరంగా ఉంటూ ఈ రెండింటికి చాలా పోలిక ఉంది. కనుక పంచగాయాలు పొందిన ప్రభువుని ఆరాధిద్దాం, ముందుగా స్మరిద్దాం, ధ్యానిద్దాం, పాటలు పాడదాం. మనకు తెలిసిన పాట ఉంటుంది కదా, పంచగాయాలలో దాచుకోవయా. కనుక మన పంచేంద్రియాలను కడిగేసుకుందాం. తర్వాత మన ఆత్మను, మన మనస్సును శైతానికి ఇక మన మీద పట్టు లేకుండా, కరోనా మన మీద పట్టు లేకుండా ఏ విధంగా సామాజిక దూరం ఎన్ని పాటిస్తున్నాము, ఎన్ని రోజులైనా కానీ ఆ మరణాన్ని జయించడానికి, శైతాను కరోనాను జయించడానికి మనకి ఈనాడు ఈ పంచగాయాలు శరీరం నుండి 5800 దెబ్బల దాకా తిన్నాడు. భక్తులు చాలామంది ధ్యానించారు, ప్రార్థించారు. పునీత జత్రుతమ్మ గారికి దేవుడు తన మార్మిక దర్శనాలలో మిస్టికల్ రెవలేషన్స్లో కనిపించి ఆమె ఎప్పుడు ప్రార్థించేది, ధ్యానించేది, ఏడ్చేది, ప్రభువా చెప్పండి నీ గాయాలు ఒక్కొక్క గాయం కోసం నేను ప్రార్థిస్తానని ఆమెకు దర్శనమిచ్చి ఆ గాయాల సంఖ్య తెలిపాడు. అదేవిధంగా బ్రిజితమ్మ గారు ఇంకొక పుణ్యాత్మరాలు, ఆమె కూడా ఇద్దరికి దరిదాపు 5800 గాయాలు. అవన్నీ కూడా ఉత్థానమైన తర్వాత పరలోక తండ్రికి అర్పించిన తర్వాత శరీరం రూపాంతరము చెందింది, 5 గాయాలను మాత్రం ఉంచుకున్నాడు. మనకు తెలుసు ఉత్థాన క్రీస్తు 10 అపోస్తులకు కనపడి యూదాస్ ఇస్కారియోతు లేడు, థామాస్ గారి ఇంటికి వెళ్ళాడు. కనుక 10 వెళ్ళి కనిపించి తన చేతులను, గాయపడిన చేతులను, గాయపడిన పాదాలను చూపించాడు. ఇదే నేను మిమ్మల్ని విమోచించడానికి గుర్తు. పరలోకంలో కూడా నిరంతరం నేను మీకోసం వీటిని చూపించి పరలోకంగా ప్రాధేయపడతాను. ఇంకా థామాస్ గారు 4 గాయాలు ధరించిన క్రీస్తు కనపడ్డాడని కానీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. క్రీస్తు ఆయన కోసం 5 గాయాన్ని ధరించి చూపించాడు. గాయపడిన హృదయం చేయి పెట్టి చూడు, నమ్మకపోతే నా ప్రభువా నా దేవుని సాష్టాంగపడ్డాడు, చేయి పెట్టలే ముట్టుకోలే. కనుక మనమందరం కూడా పంచగాయాల ద్వారా స్వస్థత పొందుతాము. కాళ్ళల్లో, చేతుల్లో ఎంత మహావేదన, శారీరక వేదన, కాళ్ళ మీద, చేతుల మీద మాత్రమే శిలువుపై క్రీస్తు ప్రభు ఎన్ని కిలోలు ఉన్నాడు అదంతా భారం అంతా క్రిందికి లాగుతూ ఉంటే, ఇంకా సైతాన్ని కిందికి లాగుతూ ఉంటే కూడా తాను ఏడ్చిన దేవా నా దేవుని నేల చేయబెడుతూ ఏడ్చిన కానీ మన కోసం గాయాలన్నీ అనేకము చేస్తూ తన జీవితమే ఒక గాయపడిన గొర్రె పిల్ల, పాత నిబంధనలో గొర్రె పిల్ల రక్తం ఏ విధముగా ఇజ్రాయేల్ ప్రజలను రక్షించిందో పాస్క పండుగ దాని గుర్తు. ఆ పాస్క గొర్రె పిల్ల స్థానంలో తానే గొర్రె పిల్ల, తానే గురువు, పూజ నడిపించే గురువు, తానే బలి, తానే బలి వస్తువు, తానే బలి దేవాలయం. ఈ విధముగా మంచి గాయాలు పొందిన క్రీస్తుని మనం ఆరాధిస్తూ ధ్యానిస్తూ మాకు ఎన్ని గాయాలు, మనకు మనమే చేసుకున్న గాయాలన్నీ, మన ఇతరులకు చేస్తున్న గాయాలన్నీ, అదేవిధంగా ఇంకా పంచేంద్రియాలు మనకి ఎట్లాగో పంచభూతాలు ప్రకృతి విలపిస్తుంది. కరోనా రావడానికి ముఖ్య కారణం ఏదంటున్నారు, మనం ఈ ప్రకృతిని పాడు చేశాము. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వీటిని కనుక ఇప్పుడు ఇవన్నీ పరిశుద్ధమవుతున్నాయి మనం సామాజిక దూరం పాటిస్తూ ఇంట్లో ఉండటం వల్ల. కనుక మానవుడు తనకు తాను పంచేంద్రియాలతో, తర్వాత పంచభూతాలను తాను ఏ విధంగా నాశనం చేస్తుందో ఈ విధంగా ఈ పంచగాయాలు ఒక్కొక్కరికి, ఒక్కొక్క కుటుంబానికి, ప్రపంచానికి మొత్తము రక్షణను, పరిశుద్ధతను, పాప విమోచనం దయచేయని గట్టిగా నమ్మి ఆ పాట పాడుకుంటూ రోజంతా కూడా ఆ పంచగాయాల ప్రభుని ఆరాధించదు. పంచగాయాల క్రీస్తు మిమ్మందరినీ సంపూర్ణంగా స్వస్థపరచాలి కాక. ఆమేన్.